నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఆమె కూతురంటే ఆమెకు ప్రాణం. తన బిడ్డకు రకరకాల దుస్తులు వేసి మురిసిపోయేవారమ్మ. తన గారాల పట్టి కోసం మొదలుపెట్టిన ఆ కుట్టు పని ఇప్పుడు తన ఒక బ్రాండ్ వరకు తీసుకువెళ్ళింది. అంతేకాదు ప్రముఖ సెలబ్రిటీలకు కూడా తన యొక్క దుస్తులను అందిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో మంచి స్థాయికి చేరుకున్నారమ్మ. అంతేకాదు ఇంటర్వ్యూ అనగానే మంచి లెహంగాను నాకు కూడా అందించారు. చాలా చక్కగా ఉంది కదా, చూశారు కదా. సో ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇట్లాంటి చాలా దుస్తులు ఆమె తయారు చేశారు. ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, కాస్ట్యూమ్ డిజైనర్గా ఎలా ఎదిగారు వంటి విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆమెతో మాట్లాడదాం ఒకసారి. రజిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేను చాలా బాగున్నానండి. నార్మల్లీ నేను షాపింగ్కి వెళ్తే ఖచ్చితంగా ఒక 5-10 మినిట్స్ నాకు షాపింగ్ నేను త్వరగా చేసేస్తాను. అటువంటిది నేను కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చాలా టైం పడుతుందేమో నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత అందంగా ఉన్నాయి డ్రెస్సెస్. థ్యాంక్ యూ. మాదంతా స్పెషల్ కస్టమైజ్ డిజైనర్ కదండి, అందుకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు కనిపిస్తాయి మీకు. సో అందుకే సెలెక్షన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. సో మీ లైక్ మీ చదువు ఎట్లా జరిగింది, అంటే ఏం చదువుకున్నారు అండ్ మీ నేటివ్ ప్లేస్ ఏంటండి? మా నా చదువు వచ్చేసి 10th అండి. 10th అయిపోగానే మా డాడీ 1st ఇయర్లోనే మ్యారేజ్ చేసేసాడు. మాది వచ్చేసి వరంగల్ డిస్ట్రిక్ట్లో తొర్రూరు. సో హైదరాబాద్ ఎట్లా వచ్చారు, ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎట్లా అడుగు పెట్టారు అసలు? యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత మాది కాజీపేట అండి. మా అత్తమ్మ వాళ్ళది వరంగల్ డిస్ట్రిక్ట్ కాజీపేటలో. తర్వాత మా హస్బెండ్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ మీద మేము హైదరాబాద్కి వచ్చాము. మా పాప 5th ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్కి వచ్చాం. మరి ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి అసలు ఎట్లా అడుగు పెట్టారు? యాక్చువల్గా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం అంటే స్పెషల్గా ఏం లేదండి. నాకు చిన్న వయసులోనే పాప పుట్టింది కాబట్టి నాకు 16 ఇయర్స్ నిండుతున్నాయి, 17 ఇయర్స్ ఎంటర్ అవుతున్నాం అనగానే పాప పుట్టింది. సో ఆ టైంలో నాకు అప్పటి వరకు బొమ్మలకి బట్టలు కుడుతూ ఆడుకోవడం అలవాటు అయిపోయింది. అలాగే మా పాపను కూడా అలాగే ఒక డాల్ లాగా అనుకొని తనకు మా అత్తమ్మది ఓల్డ్ శారీస్ తీసుకొని నా ఈ పాత పరికినీలు తీసుకొని అవన్నీ మా పాపకు కుట్టేదాన్ని. అలా అలా తను పెరుగుతున్నా కొద్దీ తనకు కుడుతూ వచ్చేదాన్ని. ఫస్ట్ టైం స్టేజ్ మీద మా పాప ఎప్పుడు ప్రజెంట్ చేసిందంటే తను 1st క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ డిజైన్ అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అండి, దాంట్లో కాశ్మీరీ పాపలాగా గెటప్ చేయాలని అనుకున్నాను. అప్పుడు నేను అప్పటికప్పుడు బ్లాక్ క్లాత్ కొనుక్కొచ్చి హ్యాండ్తో ఎంబ్రాయిడర్ చేసి ఆయనతోటే కుట్టి తనకి వేసి పంపించాను స్కూల్కి. అది ఫస్ట్ టైం మా పాప నా డ్రెస్ ప్రజెంట్ చేసింది అలా. తర్వాత ఇంకా ఏ అకేషన్ ఉన్నా తనకి నేనే చేసేదాన్ని. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. మీకు చిన్నప్పటి నుంచి ఇది హాబీయా? హాబీ అని కూడా కాదు, అలా మా పాప కుట్టాలి అని అనిపించింది అంతే, ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు. మా పాప ఆడపిల్ల కదా, తనకి ఎలా చేస్తే ముచ్చటగా కనిపిస్తుంది ముద్దుగా కనిపిస్తుంది అనుకొని తనకు కుట్టడం స్టార్ట్ చేశాను. సో అట్లా రకరకాల దుస్తులు మీ పాపకి వేసినప్పుడు అంటే మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎట్లా ఉండేది అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతూ ఉండేవారు? మా హస్బెండ్ చాలా ఏంటి అసలు బొమ్మలాగా ఆడుకుంటున్నావు నీ కూతురుతోటి, అదొక బొమ్మ చేసి ఆడుకుంటున్నావు ఎలా అంటే తనకి పుట్టెంట్రుకలు తీయాలి పెద్ద జుట్టు. అప్పుడు ఏం చేశాను, నా పాతది లంగా ఓని చింపేసి తనకి లంగా ఓని చేసేసి పెద్ద పూల జడేసి ఫోటోషూట్ చేశాను. నా పట్టు చీరలన్నీ ఆమె కట్టించి అలా బొమ్మలాగా చేసి చేశాను అన్నట్టు. అదన్నీ చూసి మా నాన్న బాగా ముచ్చటపడేవాడు. ఒకసారి మా హస్బెండ్ది ఒక డ్రెస్ కట్ చేసి తనకి పోలీస్ డ్రెస్ కుట్టాను, కాఫీ కలర్ క్లాత్ ఉంటే తన డ్రెస్ చింపేసి తనకు కుట్టాను పాపకి. ఇలా ట్యాగ్స్ పెట్టేసి అన్ని పెట్టేసి అప్పుడు మా నాన్న చాలా ఏంటే నువ్వు పాప అనుకుంటున్నావా ఏ బొమ్మ అనుకుంటున్నావా ఇలా రకరకాలుగా చేస్తున్నావు నీ బిడ్డ. కానీ మా నాన్న అప్పుడు బాగా కుడుతుంది అని ఎంకరేజ్ చేసి ఆ తర్వాత మిషన్ కొనిచ్చారు ఇంట్లో నాకు. చేయితో ఎంత సేపు అని కుడతావు మిషన్ మీద కుట్టుకో అని మిషన్ కొనిచ్చారు. అసలు చాలా క్రియేటివ్గా ఉన్నాయండి అసలు థాట్స్ మీవి. సో అట్లా పెయింటింగ్ కూడా వేస్తారని విన్నాం మేము. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం. అదేం లేదండి, నేర్చుకోలేదు. క్రాఫ్ట్ వర్క్ డ్రాయింగ్ స్కూల్ టైంలో చాలా ఇంట్రెస్ట్. అలా నేను స్వాతి బుక్లో వచ్చేదండి కరుణాకరి అని స్టోరీస్కి చాలా వాటర్ పెయింట్స్ వచ్చేవి. ఆ వాటర్ పెయింట్స్ అన్నీ చిన్నప్పుడే నేను చేసేదాన్ని బాగా. జస్ట్ వాటర్ పెయింట్స్ తోటే చాలా పెద్ద పెద్ద సీనరీస్ వేసాను. మా రిలేటివ్స్ అందరి ఇళ్ళలో కూడా ఉన్నాయి అవి. మళ్ళీ మ్యారేజ్ అప్పుడు కలర్ పేపర్స్ కడతారు కదా ఇంట్లో, ఆ కలర్స్ పేపర్స్ కట్ చేసి ఇవ్వడము. క్రాఫ్ట్ వర్క్ బాగా చేసేదాన్ని. సో ఏం నేర్చుకోకుండానే నేర్చుకోలేదండి, జస్ట్ అలా చూడగానే చెయ్యాలి అంతే. అది ఎందుకు ఏమిటి ఎలా చెయ్యాలి అంతే. సో ఎలా చేస్తే వస్తుంది అది అనేది పెట్టుకునేదాన్ని ఎప్పుడు. నిజంగా చాలా మందికి ఇది చాలా కష్టం, అటువంటి నేర్చుకుంటే కూడా కష్టం. చాలా మంది అందరిలో ఉంటుందండి, ఏదో ఒకటి దాగి ఉంటుంది. కాకపోతే దానికి ఎవరు పదును పెట్టరు, అలా ఉండిపోతారు. అలా కాకుండా
నాలో ఏముంది నేనేం చేయగలుగుతానని ఆలోచించినప్పుడు వాళ్ళలో ఉన్నది ఏదో ఒకటి బయటకు వస్తుంది, అప్పుడు దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఏదో ఒక దాంట్లో రాణింపు వస్తుందండి. అలా కాకుండా ఊరికి అలా సరదాగా టీవీలు చూసుకుంటూ అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే అది ఎప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నది ఏది బయటికి రాదు. సహజంగా అందరు జెన్యున్గానే మంచిగా ఆలోచిస్తే అండి అందరిలో ఏదో ఒక క్రియేటివిటీ అయితే ఉంటుందండి. వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తారు, అల్లికలు చేసేవాళ్ళు అలా ఎవరికి ఏదో ఒకటి ముగ్గులు బాగా వేస్తారు. అలా ఏదో ఒక దాని మీద వాళ్ళు పెట్టుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలి. నేను ఏదే ఏమి చేయగలను, నాలో ఏమి దాగున్నదని ఒక్కసారి ఆలోచించుకోగలగాలి అందరూ. అప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. మీరు చాలా కాన్సన్ట్రేషన్తో ఇంత ఇంత దాకా వచ్చారు. ముగ్గుల పోటీలలో కూడా బెస్ట్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయండి నాకు స్కూల్ టైంలో. అంటే ఇప్పుడు మీ పాపకి ఇట్లాంటి రకరకాల బట్టలు వేసినప్పుడు లైక్ మిగతా అంటే మీ పాప ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనేవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అడిగేవారా లైక్? అలాగే స్టార్ట్ అయింది చెప్పాలంటే మా పాపకి అన్ని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కేసి పంపించడం వల్ల స్కూల్లో ఏదైనా కేషన్స్ వేసాం, అది చూసి ఎవరు కుట్టారు బాగుంది నీ డ్రెస్ అంటే మా మమ్మీ చేసింది అని చెప్తే అలా నాకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ చేశాయి. మీ పాపలాగా మా పాప కుట్ట కుట్టండి అని అలా ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నేను అనుకున్నాను మేము హైదరాబాద్కి వచ్చాము, ఫైనాన్షియల్గా కూడా కొంచెం బర్డెన్ ఉండకుండా ఉంటుంది, నాకు టైం పాస్ అవుతుంది, అప్పుడు నేను ఇది ఎందుకు కెరియర్గా ఎంచుకోవద్దు అన్న థాట్ అప్పుడు వచ్చింది. అప్పుడు నేను నేబర్స్ అన్నీ తీసుకొని కుట్టడం స్టార్ట్ చేసేదాన్ని. సో మీరు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేస్తున్నారు, చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. సో ఇంకెక్కడైనా ఏమైనా నేర్చుకున్నారు ఏదైనా చిన్న ఏది కూడా? అస్సలు నైస్, ఎందుకంటే నాకు స్కోప్ లేదు, పిల్లలు నా పని ఇదే సరిపోయింది, వేరే ఎక్కడికైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి నేర్చుకోవాలి అనే థాట్ రాలేదు, ఆ అవకాశం కూడా లేకుండా ఉండేది. అంత రొటీన్ లైఫ్, బిజీ 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 బిజీ, పిల్లలు స్కూల్ పంపించాలి, తర్వాత నా పని ఏం చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, దీంతో సరిపోయింది. సో ఇంకా బయటికి వెళ్ళి నేర్చుకునే థాట్స్ కూడా లేకుండే, నేర్చుకునే అవకాశాలు కూడా లేకుండే. సో అలా దాని గురించి నేను ఎప్పుడు ఫోకస్ కూడా చేయలేదు, అసలు ఆలోచించలే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి నేర్చుకోవాలి అలాంటి థాట్స్ కూడా రాలేదు నాకు అసలు. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మేడం? నేను చిన్నగా ఉన్నప్పుడు మా అక్కయ్య చేసేది, మా అక్కయ్యకు మాకు 10 ఇయర్స్ డిఫరెన్స్. సో తను చేసేది, తన బ్లౌజులు తను కుట్టుకుంటూ చూసేదాన్ని అప్పుడు. మా అమ్మ కూడా మాకు, మా అక్కయ్యకు నాకు మా అమ్మ ఫ్రాకులు కుట్టేదంట చిన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు. మా అమ్మ తర్వాత చెప్పింది నేను కూడా కుట్టేదాన్ని ఇలాగే మీకు, నువ్వు ఇప్పుడు నీ బిడ్డ కుట్టుకుంటున్నావు అని. అది అట్లా జీన్స్లో వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మా పాప వాళ్ళ బాబుకు చేస్తుంది. ఓ నైస్ నైస్, అట్లా ముందుకు వెళ్తుందండి జనరేషన్ వితౌట్ నేర్చుకోకుండా. వితౌట్ నేర్చుకోకుండా ఇప్పుడు మా పాపకి 7 మంత్స్ బాబు, వాడికి కంఫర్ట్ ఎక్కడ లేదని తనే కుట్టుకొని తొడుక్కుంటుంది, వాళ్ళ బాబుకి కాటన్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకొని, లెనిన్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకొని. సో నైస్ అండి. లైక్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? నేను చాలా ప్లేసెస్ నుంచి తెస్తానండి, మనకు ఒక్కలాంటి ఆర్డర్ రాదు కదా, రకరకాల ఆర్డర్స్ వస్తాయి కాబట్టి చాలా ప్లేసుల నుంచి తెస్తాము. కొన్ని మదీనా మార్కెట్ నుంచి తెస్తాను, కొన్ని జనరల్ బజారు హ్యాబిట్స్, కొన్ని బాంబే నుంచి కూడా డిజైనర్ల నుంచి తెప్పిస్తాను, సూరత్ నుంచి వస్తాయి. అలా మల్టిపుల్ ప్లేసుల నుంచి మనకు ఏదైతే డ్రెస్ ఆర్డర్ వస్తుందో దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని, చూస్ చేసుకొని మనకు బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో అదంతా చెక్ చేసుకొని తెప్పిస్తాను. సో మీ స్టూడియోలో ఏమేమి డిజైన్ చేస్తారు మీరు? లైక్ శారీస్ కూడా డిజైన్ చేస్తారు? శారీస్ అండి, డిజైనర్ వేర్ శారీస్ ఉంటాయి, లెహెంగాస్ ఉంటాయి, మామ్ అండ్ మీ అన్ని, ఇప్పుడు మధ్యకాలంలో అన్ని కాంబోస్ కదండి, మదర్ అండ్ డాటర్ కాంబో. బ్యాక్ అదే కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది అది. మదర్ అండ్ డాటర్ కాంబో, ఫాదర్ అండ్ సన్ కాంబో, ఫ్యామిలీ కాంబోస్, మొత్తం ఒక హల్దీ ఫంక్షన్ వచ్చింది అనుకోని కంప్లీట్ టోటల్ ఫ్యామిలీ కాంబో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్, లేదంటే వీళ్ళకి వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో, అలా మొత్తం ఫ్యామిలీ కాంబోస్. సంగీత్కి, మళ్ళీ కపుల్కి, ఫోటోషూట్స్కి. ఇప్పుడు అది ఇంకా ట్రెండింగ్లో ఉందండి. ఒకసారి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి వచ్చారనుకోండి మా దగ్గర, ఎవ్రీథింగ్ మా దగ్గర ఆర్డర్ చేస్తారు. ఫస్ట్ ఫోటోషూట్స్కి చేసుకుంటారు, తర్వాత సంగీత్కి, తర్వాత హల్దీ ఫంక్షన్కి, తర్వాత పెళ్లి రిసెప్షన్, మొత్తం ప్యాకేజ్. నైస్. సో మీకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ పికప్ అయిందండి, కరోనా టైంలో చాలా డల్ అయిపోయింది, సో ఇప్పుడు మళ్ళీ పికప్ అయిపోయింది. కరోనా టైంలో అందరు భయపడిపోయారు కదండి, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పైసలు ఖర్చు పెట్టాలన్నా, ఏ చేయించుకోవాలన్నా చాలా భయపడిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అవుతుంది. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి అసలు మీ ఈ స్టూడియోని? ఈ స్టూడియో 6 ఇయర్స్ అండి, 5 ఇయర్స్, కరోనాకి ముందే 1 ఇయర్ ముందు. వన్ ఇయర్ ముందు స్టార్ట్ చేశారు. సో లైక్ రెస్పాన్స్ బాగుంది ఇప్పుడు? చాలా అండి. నైస్.
ఇప్పుడు ఈ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎటువంటి ఫైనాన్షియల్ గాని ఏ విధమైన స్ట్రగుల్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఫైనాన్షియల్ గా అంటే అండి, నేను యాక్చువల్ గా ఈ స్టూడియో పెట్టాలని నాకు ఇంకా తర్వాత మా పాప కొడుతూ వచ్చిన తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్ చూసాక నేను పెద్ద బొటిక్ పెట్టాలి, స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. దాంతో ఇది మాకు నియర్ బై ఉంది. అంతకుముందు నాకు దీని బ్యాక్ సైడ్ లో 2 షట్టర్స్ ఉండేది, ఒక దాంట్లో మగ్గం వర్క్, ఒక దాంట్లో డిస్ప్లే సెక్షన్, ఇంట్లో అంతా స్టిచ్చింగ్ ఉండేది. సో ఇవన్నీ కూడా నేను ఫోన్ లోనే మేనేజ్ చేసుకుంటూ చేసేదాన్ని. ఇలా కాకుండా ఒకటే పెడితే బాగుంటుంది అని ఇది తీసుకున్నానండి. నేను ఫైనాన్షియల్గా లోన్స్ అవి తీసుకొని స్టార్ట్ చేశాను. కరోనా టైంలో చాలా స్ట్రగుల్ అయిందండి, ఎందుకంటే వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ కట్టాలి, మేనేజ్ చేసుకోవాలి, ఆర్డర్స్ లేవు, వచ్చేవాళ్ళు లేరు, అవన్నీ ఫేస్ చేశాము. సో ఇంకా తప్పదు కదా, బిజినెస్ అంటే అన్ని చేయాలి కదా అండి. మంచి చెడు రెండు ఉంటాయి, కష్టం నష్టం ఉంటుంది, లాభం నష్టం అన్నీ ఉంటాయి కాబట్టి. సో ముందుకైతే వెళ్ళాను ధైర్యంగానే. కరోనా టైంలో కూడా మేము ఏం చేసామంటే, ఇట్లా లక్నో నుంచి వచ్చిన వర్కర్స్, మైగ్రేంట్ వర్కర్స్ అందరికీ ఫుడ్ అది డిస్ట్రిబ్యూట్ చేసాము. 250 మెంబర్స్కి అందరికీ ఫ్రీగా మాస్కులు కొట్టి డిస్ట్రిబ్యూట్ చేసాము. సో స్వీట్ అండి. సో చెడు తర్వాత ఖచ్చితంగా మంచి ఉంటుంది. సో అలా ముందుకు వెళ్ళాలి, అలా వెళ్ళడమే. సో మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు? ఇప్పుడు 14 మెంబర్స్ ఉన్నారండి. సో మీకు ఇంత బాగా సూపర్ సూపర్ గా కుడతారు కదా, మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారా మీ విద్యను? చాలా ఇయర్స్ నుంచి అండి. ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే నన్ను అడిగింది ఏంటంటే, అందరూ కుట్టడం ఎలాగో అడిగారు, అలాగే నేర్పించమని అడిగారు. సో అప్పుడు నేను మా పాప 7th 8th లో ఉన్నప్పుడే ఏం చేశానంటే, సో నేను ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, నేను ఒక్కదాన్ని కుట్టలేను కాబట్టి నేను నేర్పించిన వాళ్ళతోటే నాకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు కదా అని అప్పుడే నేను కటింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో కటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసేసి మార్నింగ్ 10 to 12 వరకు కటింగ్ క్లాసెస్ ఉండేది, 2 to 4 వరకు ఎంబ్రాయిడరీ పెయింటింగ్ క్లాసెస్ ఉండేది. అలా క్లాసెస్ తీసుకొని నా స్టాఫ్ తోటే నేను మళ్ళీ పీస్ వర్క్ చేయించేదాన్ని వాళ్ళకి ఇంటికి ఇచ్చేసి. వాళ్ళు ట్రైన్ అయిపోయిన తర్వాత నేను కట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంటి దగ్గర కొట్టుకొస్తే మళ్ళీ అవి నేను డిస్పాచ్ చేసేది. సో అలా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుందండి, బ్యాచెస్ నడుస్తూనే ఉన్నాయి. ఓకే. సో ఇంకా నడుస్తున్నాయి? నడుస్తున్నాయి. ఎంత మందికి ఇచ్చి ఉంటారు మీరు ట్రైనింగ్? ఇప్పుడు 100 to 200 మెంబర్స్కి ఎక్కువే అండి. ఆల్రెడీ సెటిల్ అయ్యి బొటిక్స్ పెట్టుకున్న వాళ్ళు 20 మెంబర్స్ వరకు ఉన్నారు మంచిగా ప్రాపర్గా, మిగతా వాళ్ళందరూ ఇంట్లో చేసుకుంటున్నారు. సో మీ స్టూడియో చర్బ్స్ స్టూడియో, మీనింగ్ ఏంటి చర్బ్స్ అంటే? చర్బ్స్ అంటే మీనింగ్ ఒక పిచ్చుక అరుపు వస్తుంది అండి. ఇంకొకటి అదేంటంటే, మేము స్పెషల్గా ఉండాలి, అన్ని బొటిక్ లాగా రొటీన్గా దేవుళ్ళ పేర్లు అలా పెట్టవద్దు అని అనుకొని, ఏదైనా డిఫరెంట్ కైండ్గా ఆలోచించాలి అని అనుకున్నప్పుడు మా ఇంట్లో ఉన్న 5 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నాము, అందులో ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిపాము. ఎలా కలిపితే 5 పేర్లు మ్యాచ్ అవుతాయో చూసి అన్ని రకాలుగా రాసి రాసి లాస్ట్కి చర్బ్స్ అనేది వచ్చింది. దాంట్లో మీనింగ్ ఉందా అని చూస్తే మీనింగ్ బాగుంది, అది ఇంకెక్కడ లేదు ఆ బ్రాండ్. సో అలా అది మేము ఫిక్స్ చేసాం నా బ్రాండ్కి అది. ఓకే. సో అట్లనే మీ రిలేటివ్స్ ఇంట్లో ఫంక్షన్స్ జరిగితే మీకు బాగా ఇస్తుంటారేమో కదా, డిమాండ్ బాగా ఉంటుంది. ఉంటుంది. అది ఫ్యామిలీ మెంబర్స్కి చేస్తే, రిలేటివ్స్ చేస్తే డిమాండ్ ఉంటుంది, కానీ దాంతోపాటు కూడా ఉంటాయి కదా అన్ని, అది కూడా ఫేస్ చేయాలి కదా. కరెక్ట్ కరెక్ట్. అండ్ అట్లనే మీరు సెలబ్రిటీస్కి కూడా ఇప్పుడు చేస్తున్నాం, డిజైన్ చేస్తున్నారని విన్నాము. ఎవరెవరికి చేస్తున్నారు? మంజుష రెగ్యులర్ గా తీసుకుంటుంది. ఈ రోజు కూడా ఒక ఈవెంట్కి వెళ్ళిపోయిందండి డ్రెస్, ఇప్పుడే మీరు వచ్చే ముందే ప్యాకప్ అయిపోయింది. మంజుష రెగ్యులర్ గా ఈవెంట్స్ కి తీసుకుంటుంటుంది. నాగభార్గవి ఫన్ బకెట్, నాగభార్గవి తను తీసుకుంటుంది. శిరీష అని జానకి కలగని లేదు, ఆమె యాక్చువల్గా టిక్ టాక్ సెలబ్రిటీ, తర్వాత కొన్ని సీరియల్స్కి చేసింది. ఆ అమ్మాయి రెగ్యులర్ కస్టమర్, నాకు రెగ్యులర్గా తీసుకుంటుంది. అలా ఎక్స్ట్రా జబర్దస్త్కి పావని తీసుకుంటుంది. అది ఎక్స్ట్రా జబర్దస్త్ తీసుకుంటే జబర్దస్త్కి వెళ్తాయి, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తాయి. ఇలా అన్నీ ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇది కార్తీక దీపం 1000 ఎపిసోడ్కి ఆమెకి ఇచ్చింది మాదే డ్రెస్ శారీ. ఇప్పుడు యూ నేమ్ ఇట్, ఏదైనా ఒక షో గురించి మీ పేరు వస్తుంది అక్కడ, ఫస్ట్ మాకే కాల్ వస్తుంది, ఉన్నాయా అవైలబుల్ ఉన్నాయా మేడం అని. అంటే ఉన్నాయి అని అంటే ఓకే, లేదు అంటే వాళ్ళకి కావాల్సినట్టు నచ్చినట్టు ఇవ్వమంటే. ఎన్ని డేస్ లో చేసి ఇచ్చేస్తారు అంటే, వాళ్ళు అడిగేది ఏంటంటే ఒక 2-3 డేస్ టైంలోనే అడుగుతారు మనల్ని. నిజమే, అప్పుడే షో ఉంటుంది కదా, అప్పటికప్పుడు ఫిక్స్ అయిన ఏమైనా ఉంటే అడుగుతారు, అప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాను, లేదంటే చేయగలిగితే ఉంటే చేసిస్తాను. ఎవరు భానుశ్రీరెడ్డికి దిగు 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 నాగా సాంగ్కి కూడా మేమే ప్రొవైడ్ చేసాము ఆ సాంగ్ కూడా. ఓకే. సో ఇదంతా ఎట్లా స్టార్ట్ అయింది అంటే, సెలబ్రిటీస్కి మీరు డిజైన్ చేయడం అనేది ఎట్లా స్టార్ట్? ఫస్ట్ మంజుష ద్వారానే స్టార్ట్ అయిందండి. మంజుష మా నేబర్ వాళ్ళ ఫ్రెండ్. సో తను ఒక్కసారి నన్ను అప్రోచ్ అయింది 7-8 ఇయర్స్ బ్యాక్.
రాజా ది గ్రేట్ మూవీ దానికోసము రవితేజను నన్ను ఇంటర్వ్యూ చేయడానికి కాస్ట్యూమ్స్ అడిగింది. అప్పుడు మంజుషాన్ చూసి తను వేసుకున్న తర్వాత అలా ఒకరి తర్వాత ఒక మౌత్ టాక్ తో ఇలా అందరూ అడగడం. మంగ్లీ గారు కూడా చాలా సార్లు అడిగారు పాపం పెట్టారు, ఏదైనా అవుట్ఫిట్ ఉంటే ఇస్తారా మేడం ప్లీజ్ అని. నాకు అసలు మంగ్లీ గారు చాలా టఫ్ అన్నట్టు, రేపు ఉంటే ఈ రోజే అడుగుతారు. అంత షార్ట్ టైంలో నేను ఇవ్వలేదు, ఇప్పటి వరకు తనకి ఇవ్వలేకపోయా. మీకు ఎట్లా అనిపిస్తుంటుంది స్క్రీన్ మీద మీ డ్రెస్సెస్ కనిపిస్తూ ఉంటే? చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, నిజం. మీ హార్డ్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది చక్కగా. సో సినిమా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్కి ఒక 2-3 సాంగ్స్కి ఇచ్చానండి. ఇంకా అది కొన్ని సాంగ్స్ ఇంకా మూవీస్ రిలీజ్ అవ్వలేదు. ఒకటి మాత్రం సమ్ వన్ బిహైండ్ అని నివీక్ష అని ఒక యాక్టర్ తీసుకుంది. ఇంకొక అమ్మాయి మొన్న రీసెంట్గా అమ్మాయి మూవీ రిలీజ్ అయింది, మమత అదేంటి మమ్మూ చౌదరి, ఆ అమ్మాయికి ఒక ఆమెకి చేస్తాను. ఇంకొక ఆమె శ్రావణి నిక్కి అని ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ అమ్మాయి ఫోటోషూట్ కూడా చేసింది మాకు బాగా. ఓకే, సో సాంగ్స్కి ప్రొవైడ్ చేశారా? సో సాంగ్స్ అనగానే మొత్తం వెనకాల ఆర్టిస్ట్ కూడా మీరే ఇవ్వాలి? అదేం లేదు, జస్ట్ హీరోయిన్ కాస్ట్యూమ్ వరకే ఇచ్చాను. ఓకే, సో అట్లనే మీరు విదేశాలకు కూడా మీ బ్రాండ్ వెళ్ళిందని విన్నాం. చాలా అండి, చాలా ఇయర్స్ నుంచి వెళ్తుంది, 5-6 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కాదు, లాక్డౌన్కి ముందు ఇంకెక్కువగా వెళ్ళేదండి. ఇప్పుడు కొంచెం లాక్డౌన్ తర్వాత తగ్గిందనే చెప్పాలి. నాకు యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ అన్ని ప్లేస్ల నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. అవన్నీ కుట్టి ప్యాక్ చేసి మళ్ళీ మేము పంపిస్తాం. ఓకే, మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఇన్ని తీసుకుని సెలబ్రిటీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో యూట్యూబర్స్ తీసుకున్నారా మీ దగ్గర నుంచి? లేదండి, యూట్యూబర్స్కి ఎవరికి లేదు. కానీ జాను నారాయణ యూట్యూబర్ తీసుకుంది, ఈమె నాగభార్గవి కూడా యూట్యూబ్లో వేసుకున్నాం. ఓకే, సో ఎవరైనా ప్రచారకర్తలు ఉన్నారా మీ స్టూడియోకి మీ బ్రాండ్కి? లేరండి, అది మౌత్ పబ్లిసిటీతోనే అంత దూరం వెళ్ళింది. ఇప్పుడు మంజుషా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు డ్రెస్ వేసుకొని ట్యాగ్ చేస్తారు మాకు, చోప్స్ అవుట్ఫిట్ అని చేస్తారు. అంతే తప్ప ప్రత్యేకంగా మేము అక్కడ అనే అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఏం లేవు ఇప్పటి వరకు అయితే. సో మౌత్ టాక్తో వెళ్తుంది అలా. ఓకే, ఎప్పుడన్నా మీరు లో ఫీల్ అయ్యారా మేడం ఇది స్టార్ట్ చేసిన తర్వాత? కరోనా టైంలో చాలా ఫీల్ అయ్యాం కదండి, ఎందుకంటే పెద్ద బడ్జెట్తో పెట్టాము, ఎలా గెటాన్ అవుతాము, ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడే హ్యాపీగా ఉండేది, ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి ఇంత చేశాక కరోనా వచ్చింది, ఏంటి ఎలా అని చాలా స్ట్రగుల్ అయ్యాము. తర్వాత పికప్ అవుతుంది. లే అంటే నాదేంటంటే బేసిక్గా డిపెండెన్స్ లేదు. సో ఇప్పుడు చాలామంది బొటిక్స్ పెడతారండి, బొటిక్స్ పెడతారు కానీ ఏంటంటే మాస్టర్స్ మీద వర్కర్స్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. సో నాకు అలా డిపెండెన్స్ లేదు, మాస్టర్ రాకుంటే నేనే కట్ చేసుకుంటాను, వర్కర్స్ రాకుంటే నేను కుడతాను, హెమ్మింగ్ వాళ్ళు లేకుంటే నేను హెమ్మింగ్ చేసుకుంటాను. సో ఏదైతే కరెక్ట్ టైంకి ఇవ్వాలనుకున్నా ఆ టైంకి నేను ఇవ్వగలుగుతాను. ఆ ధైర్యంతో నేను ఎప్పుడూ వెనకడగేయలేదు, భయపడలేదు. ప్రతి వాళ్ళు బొట్టి కంటే ఫ్యాషన్ డిజైన్ స్కూళ్ళల్లో నేర్చుకుంటారు, అన్ని చేస్తారు, కానీ వాళ్ళు ఓన్గా కట్ చేయలేరు, కుట్టలేరు. వాళ్ళు డిపెండెన్స్, మాస్టర్స్ కావాలి వాళ్ళకు, స్టిచ్ చేసే వాళ్ళు కావాలి, లేబర్ కావాలి వాళ్ళకు. నాకు అలా ఉండదు, మాస్టర్ రాలేదంటే ఈరోజు వెళ్ళిపోతాను, నేను ఏమేమి ఉన్నాయో ఈరోజు ఆర్డర్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చేస్తాను. సో నాకు భయము అనేది ఎప్పుడు రాలేదు. కుడతారు మీరు? ఇప్పటికే స్టిల్ మిషన్ కొడతాను, కటింగ్ చేస్తాను మాస్టర్ రాకుండా. నైస్ అండి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తే కదండి ఈ స్టేజ్ వరకు వచ్చేది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, లైక్ ఎంతమంది పిల్లలు? మాకు నాకు ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. పాప డాక్టర్, బాబు డెలైట్లో జాబ్, MBA. అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, కోడలు కూడా డెలైట్లో జాబ్. కూతురు మ్యారేజ్ అయిపోయింది, అల్లుడు కూడా డాక్టర్. స్వీట్ ఫ్యామిలీ. సో మీ విజయ రహస్యం, ఇంత ఇంత వరకు వచ్చారు కదా, ఎటువంటి టిప్స్ చెప్తారు మీరు? టిప్స్ అంటూ ఏమిటండి, మనం ఏంటంటే మనం ఎంచుకున్న మార్గాన్ని కరెక్ట్గా చూసేసుకున్న మార్గాన్ని వెళ్ళడానికి అదే ఫోకస్ చేయాలి. సో వెనకడగేయద్దు, ఏదంటే అవంతరాలు వచ్చినా కూడా మనం అనుకున్న సాధించాలనే పట్టుదల ఒకటి ఉండాలి. మనలో ఏమి దాగి ఉంది, మనలో ఏ టాలెంట్ ఉందో అది మనం ఫస్ట్ గుర్తించుకోవాలి. అది గుర్తించుకున్నప్పుడు సో నాకు ఈ సత్తా ఉంది, నేను ఇది చేయగలుగుతాను, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తారా ఇయ్యరా, ఇచ్చినా ఇవ్వకుండా నేను ఎలా ముందుకెళ్ళాలి, అది స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్. ఆ స్ట్రాంగ్నెస్ ఉంటే ముందుకెళ్ళిపోవచ్చు ఏ కెరియర్ ఏ దేంట్లో అయినా సరే. ఒక ఓన్లీ మిషన్ కుట్టడమే కాదు, ఓ టైలరింగ్ అనే కాదు, ఫ్యాషన్ డిజైన్ ఏదైనా కూడా మనకేంటి, మనలో ఏముంది, ఏం చేస్తాం అనేది. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరికి చాలామంది కటింగ్ నేర్చుకోవడానికి వస్తారండి. వచ్చిన వాళ్ళని నేను అడిగేది ఏంటంటే నీకు ఇష్టంతో వస్తున్నావా, మీ అత్త నేర్చుకోమని వస్తుందా, మీ హస్బెండ్ నేర్చుకోవాలా. ఏంటంటే ఈ మధ్యకాలంలో కటింగ్ అనగానే ఏంటంటే సరదాగా ఆ ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావే, పోయి మిషన్ కుట్టు నేర్చుకోవచ్చు కదా, మిషన్ కుట్టవచ్చు కదా అని అంటారు. అది ఎంత తేలిగ్గా తీసేస్తారంటండి, అది చాలా తేలిగ్గా మాట్లాడతారు.
టైలర్స్ అన్న కుట్టు మిషన్లు అన్న చాలా తేలిక, కానీ అది అందులో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళు అర్థం కాదు. ఒక డ్రెస్ అందంగా తీర్చిదిద్దాలంటే నాటే జోక్, ఏదో అలా కుట్టి కుట్టేసినాము అంటే అవి అవ్వదు. అది ఏదో ఊర్లలో అలా నడుస్తాం, కానీ మనకు సిటీలో అలా నడవదు. చాలా మంది అనేది అదే వస్తారు, నేర్చుకుంటామంటారు. నేర్చుకుంటే నేనంట, నీకు ఇంట్రెస్ట్తో వచ్చావా, ఏదో అత్త తీరుతుందని అమ్మ తీరుతుందని మీ ఆయన వెళ్ళమంటున్నాడు టైంపాస్ కోసం వస్తున్నావు, అలా వస్తే నా దగ్గరికి రావద్దు. నీకు ప్రాపర్గా ఇంట్రెస్ట్ ఉండి నీలో స్కిల్స్ ఉండి నేను చేయగలుగుతాను అన్న ఫ్యాషన్ ఉంటేనే రా, లేదంటే వద్దు వెళ్ళిపో అమ్మ అని చెప్తాను. నీకు మనీ ఇస్తావేమో నువ్వు చెప్పి వదిలేయచ్చు నేను, కానీ తర్వాత ఎందుకు? నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఒకరికి నేర్పిస్తున్నానంటే వాళ్ళు నా అంత కాకపోయినా కొంచెంలో కొంచెం వాళ్ళది వాళ్ళైనా కుట్టుకోగలగాలి అనే ఉంటుంది కదా. అలా కాకుండా ఏదో టైంపాస్కి వచ్చి నేర్చుకుంటే వాళ్ళకి నేను చెప్పాను, ముందే చెప్తాను, వాళ్ళు వచ్చి చూస్తాను ఒక 2-3 డేస్ 1 వీక్లో తెలిసిపోతుంది వాళ్ళు టైంపాస్కి వస్తున్నారా కాలక్షేపంగా ఇంట్లో ఏదో పని తప్పించుకోవడానికి వస్తున్నారా జెన్యున్గా నేర్చుకోవడం. అలాంటి వాళ్ళకు మొహం ముందే చెప్పేస్తాను. సో మీ బెస్ట్ డ్రెస్ అంటే మీరు ఇప్పటిదాకా మీరు డిజైన్ చేసిన దాంట్లో మీకు బెస్ట్ అనిపించిన డ్రెస్ ఏది? చాలా ఉన్నాయండి, ఒకటని కాదు చాలా ఉన్నాయి, మల్టిపుల్ డ్రెస్సెస్ ఉన్నాయి. కిడ్స్కి మాత్రం చాలా బాగా చేస్తామండి, ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ బర్త్డే డ్రెస్సెస్ కూడా చాలా బాగా చేస్తాము. సో మీ స్పెషాలిటీ అన్నిటిలోకి? అన్నీ చేస్తాను కదండి, ఆల్ ఇన్ వన్ కదా, ఇంకా స్పెషల్గా ఇది అని ఏం లేదు. ఓకే, అన్నీ చేస్తాను, ఆల్ ఇన్ వన్ చేస్తాను. సో ఒక ఇండిపెండెంట్ విమెన్ ఒక స్టేబుల్గా ఇట్లాంటి అంటే ఒక మంచి ప్రాపర్గా ఒక స్ట్రీమ్లోకి రావాలి అంటే ఏం చేయాలో ఒక సలహా ఇస్తారు? ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలండి. అదే చెప్పాను కదండి, ఫస్ట్ ఫైనాన్షియల్ నిలదొక్కుకోవాలన్నా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఎంతసేపు హస్బెండ్ దగ్గరనే చేయి చాచొద్దు అని అనుకుంటే, సో మంచిగా చదువుకున్న వాళ్ళైతే జాబ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళేం చేయగలుగుతారో చూసుకొని అది ఇంట్లో స్టార్ట్ చేస్తారా బయట స్టార్ట్ చేస్తారా షాప్ పెట్టుకుంటారా అదొకటి. వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళు గుర్తించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకు కొంతమందికి బ్యూటీషియన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇలా ఫ్యాషన్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్వేర్ జాబే కావాలనుకుంటుంది. అలా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకొని ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఒప్పించగలగాలి, మెప్పించగలగాలి, మేము ఇది చేస్తాము చెయ్యగలము అని వాళ్ళకు నిరూపించగలగాలి, అప్పుడు ముందడిగేయాలి. కానీ వెనక్కి తిరిగి చూసుకోవద్దు, ఎవరేమన్నా కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఎలా ఉన్నా అంటారు. ఇప్పుడు ఇంట్లో చేసినా అంటారు, చేయకున్నా అంటారు, బయటికి వెళ్ళి చేసేవాళ్ళని అంటారు, ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా అంటూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే ముందుకు అడిగేయలేము. సో కాకపోతే ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోవాలండి. బయటకు పరిగెత్తుతూ వెళ్ళిపోయి ఇల్లును నెగ్లెక్ట్ చేయొద్దు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఆ రకంగా ఇల్లు చక్కదిద్దుకుంటూనే పిల్లలకు హెల్దీ ఫుడ్ పెట్టుకుంటూనే పిల్లల్ని చక్కదిద్దుకుంటూనే మీ కెరియర్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఇంట్లో చేయలేము బయట చేయలేము ఏదో ఒకటే చేస్తాము అని కాకుండా మల్టిపుల్ చేయగలుగుతారు. అమ్మాయిలు అయితేనే, అబ్బాయిలా కాకుండా అమ్మాయిలు అయితే అన్నీ చేయగలుగుతారు, ఒకేసారి చక్కదిద్దుకోగలుగుతారు. సో అది వాళ్ళ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి, చక్కగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు, బయటికి పరిగెత్తాల్సిన పని లేదు. దానికి ఉదాహరణ నేనే. సో మేడం మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లైక్ ఇంకేమైనా ఎక్స్పాండ్ చేస్తున్నారా మీ స్టూడియోని? అవునండి, బ్రాంచెస్ పెట్టాలని ప్లాన్ ఉందండి. ఎవరైనా అడిగితే ఫ్రాంచైజెస్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. మళ్ళీ వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తామండి, ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వెబ్సైట్ రెడీ అవుతుంది, జాబ్స్ వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాను. సో మీవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి క్లోతింగ్? యాక్చువల్గా మాకు ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి కదండి ఎక్కువగా. ఆన్లైన్ ఆర్డర్స్ ఫేస్బుక్ ద్వారా వస్తాయి, ఇన్స్టాగ్రామ్ గూగుల్లో కూడా వస్తాయి, గూగుల్ సెర్చ్ చేసి కూడా గూగుల్ నుండి కూడా ఆర్డర్ చేస్తారు. సో అట్లా ఆర్డర్ చేసిన వాళ్ళకి ఫిట్టింగ్ ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు? అంటే చూసుకుంటే లైవ్లో చూసుకుంటే తెలుస్తుంది ఫిట్టింగ్ అనేది, వాళ్ళకి ఎట్లా ఇవ్వగలుగుతారు? అండ్ యూఎస్ యూకేకి కూడా పంపిస్తూ ఉన్నారు. అవునండి, అది ఎలా చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతారు కదండి, వాళ్ళకు ప్రాపర్గా ఏం డ్రెస్ కావాలి, ఎలా కలర్ కాంబినేషన్ కావాలో అడుగుతాము. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మేము ఒక చాట్ పంపిస్తాం వాట్సాప్లో వాళ్ళకి. ఓకే, ఆ చాట్ మొత్తం ఫిల్ చేసి ఇవ్వండి అని చెప్తాము. వాళ్ళకి అది కూడా అర్థం కాలేదంటే నేను వీడియో కాల్లో వెళ్తానండి, వాళ్ళని వీడియో కాల్కి రమ్మని. వీడియో కాల్లో వాళ్ళు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో నేను చూపిస్తాను, దాని ప్రకారం వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని రెడీ చేసి పంపిస్తాను. ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? అవునండి, రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఓకే, జాబ్స్ యూట్యూబ్ ఛానలే. సో కంటెంట్ అంతా ఇక్కడ చూసుకుని కొనుక్కోవచ్చు? అంతే, కంటెంట్ అంతా కూడా మాదే ఉంటుందండి. మా డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేసేటి అన్ని పెడుతూ ఉంటాము. మా డ్రెస్సెస్ షాప్స్ మేము ఎక్కడ షాప్స్కి వెళ్ళి బై చేస్తాము, కొద్ది క్లాత్లు తెస్తాము, మా షాప్స్ ఇది కూడా పెడతాను. రోజువారీ డ్రెస్సెస్ అన్ని కట్ చేసి వీడియోస్ పెడతాం. ఓకే, ఎగ్జిబిషన్స్ కూడా ఉంటూ ఉంటాయా మీరు ఎక్కడన్నా ఎగ్జిబిట్ చేస్తారు? ఎగ్జిబిషన్స్కి వెళ్ళలేదండి ఇప్పటి వరకు అయితే, చాలా మంది అడిగారు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు మీరు నేర్పించే ఈ వర్క్ షాప్ అనేది మీరు ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూట్ లాగా చేయబోతున్నారా? ఇన్స్టిట్యూట్ లాగా అని అనుకున్నానండి, కానీ
చాలా ఇప్పుడు నా దగ్గరికి వరంగల్ నుండి ఖమ్మం నుండి ఇలా ప్లేసుల నుంచి అడుగుతున్నారు. అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మనం హాస్టల్ ప్రొవైడ్ చేసి చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలి అని ప్లాన్ చేస్తున్నాను. ఆన్లైన్లో జూమ్ లాగా వాళ్ళు వీక్లీ వన్స్ వచ్చి ప్రాక్టికల్ చేసుకొని వెళ్ళినా కూడా క్లాసెస్ మాత్రం ఆన్లైన్లో చెప్పాలని అనుకుంటున్నాను. చాలా మందికి యూజ్ అవుతుంది. అలా అయితే కొంచెం ఎక్కువ ఆల్రెడీ యూట్యూబ్లలో రకరకాలుగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, డ్రెస్సెస్ ఎలా కట్ చేయాలో యూట్యూబ్లో అందరు పెడుతూ ఉంటున్నారు. కానీ ప్రాపర్గా వాళ్ళకు క్లాత్ మేకింగ్ ఏంటి, కటింగ్ ఏంటి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా డీటెయిల్గా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని అదే టైంలో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. సో మేడం, మీ దగ్గరికి స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు? లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయి వస్తారా, లేకపోతే ఎన్ని రకాలుగా ఉంటారు స్టూడెంట్స్ మీ దగ్గర? నా దగ్గర స్టూడెంట్స్ అండి హౌస్ వైఫ్స్ వస్తారు చక్కగా నేర్చుకోవడానికి. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీకి వెళ్ళకుండా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లలో అంత పెట్టుబడి పెట్టలేని వాళ్ళు వస్తారండి. సో అలాగే ఇన్స్టిట్యూట్లలో ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన పిల్లలు కూడా ఇంటర్న్షిప్ కోసం వస్తారు. 3 మంత్స్ ఇంటర్న్షిప్, 6 మంత్స్ ఇంటర్న్షిప్ వస్తారు. వాళ్ళకి కూడా మేము ట్రైన్ చేసి అంటే బొటిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పించి పంపిస్తాం. ఓకే, ఈ మేనేజ్మెంట్ కూడా కుట్టుడు అల్లికలతో పాటు ఇవి కూడా నేర్పిస్తాం. బొటిక్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తాం, అంటే కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా అవన్నీ ప్రాపర్గా ఎలా చేయగలి, బొట్టి ఒక బొటిక్ని మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలో వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన స్కూల్ పిల్లలే వస్తారండి. వాళ్ళకి మేము ఇవి ట్రైన్ చేసి పంపిస్తాను. ఓకే, సో హౌస్ వైఫ్స్ కూడా మీరు తీసుకుంటారు? హౌస్ వైఫ్స్ కూడా తీసుకున్నాను. అంటే వాళ్ళకైతే ప్రాపర్గా ఉండదు కదా, వయసుతో సంబంధం లేదు కదండి. వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒక ఫ్రీ టైం దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, సో నేను నేర్చుకుంటే నా పిల్లలకి నేను చేసుకోవాలే కదా అనే ఆలోచన ఉన్న వాళ్ళు వస్తారు కదా, అలాంటి వాళ్ళకు కూడా నేర్పిస్తాను. స్టూడెంట్స్ నచ్చినా నేర్పిస్తాను, వయసుతో సంబంధం లేదు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు ఒక ప్యాషన్గా తీసుకుని దాన్ని స్టూడియో దాకా తీసుకొచ్చి ఇంకా మిగతా చాలామందికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు, లైక్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ నిజంగానే ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.